అవినీతి గురించి మాట్లాడతారు. ఎస్ వినండి వినండి, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరూ మంచివాళ్ళే. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి మంచివాడే. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కూడా మంచివాడే, రాజశేఖర్ రెడ్డి గారు మంచివాడే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు ఎప్పుడు చేశారు తెలుసా, ఎవరు చేశారో తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వీడిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి కోర్టులకు వెళ్లి కేసులేసి ఆరోపణలు చేశారు. ఎస్ నిజాలు తెలుసుకొని మాట్లాడండి, ఇదే నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఆ రోజు అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారిని సైతం, సోనియా గాంధీ గారిని సైతం ఒక మాట కోసమని చెప్పి నేను బయటకు వచ్చా. ఈ మాదిరిగా భయపడే పరిస్థితి లేదు. ఆ రోజు సోనియా గాంధీ గారితోనే కొట్లాడాం, చంద్రబాబు నాయుడు గారితోనే కొట్లాడతాం, ఇంకా ఎవరితోనే కానీ కొట్లాడతామని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, రాజకీయాలలో కేసులు పెట్టడం, రాజకీయాలలో ఇరికించడం ఇవేవి కొన్ని కొత్త ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని రోజులు అదృష్టం కలిసి వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద 1000 పేజీల డాక్యుమెంట్ కోర్టుల దాకా వెళ్ళింది. కోర్టుల్లో టెక్నికల్ గ్రౌండ్స్ మీద చంద్రబాబు నాయుడు గారి డాక్యుమెంట్స్ ను యాక్సెప్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి అదృష్టం అది. ఇవాళటి గుణం చెప్తా ఉన్నా, కేసులు పెట్టడము, కేసులు పెట్టి ఇరికించాలనుకోవడము, దానివల్ల అవినీతి అని చెప్పి చెప్పడము, ఇవన్నీ చేయడము రాజకీయాలలో పెద్ద విషయం ఏం కాదు. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ నరేంద్ర మోడీ గారిని కలవండి, మీ అరుణ్ జైట్లీ గారిని కలవండి, మీ సురేష్ బాబు గారిని కలవండి, కలిసి అడగండి నేనేం మాట్లాడాను వాళ్ళతో అని చెప్పి, వాళ్ళతో నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి చెప్పించగలుగుతారని, నీ మాటలు మాట్లాడాను అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా జయలలిత దగ్గర నుంచి మమతా బెనర్జీ దగ్గర నుంచి ఏ ముఖ్యమంత్రి కానివ్వండి, ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా వీళ్ళు వెళ్ళి ఒక ఇంపార్టెంట్ సెంట్రల్ లెవెల్ నాయకుల్ని ఎవరైనా కలిసినప్పుడు న్యాచురల్ గానే రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు కర్టసీ కోసమని చెప్పి వాళ్ళతో కలిసి ఏకాంతంగా ఉండి కప్పు కాఫీ తాగి వస్తారు. ఇది నేను చెప్పాల్సిన పని లేదు, రాజకీయాలలో తెలిసిన ఎవరినక్కడైనా కానీ ఇదే చెప్తారు. ఇది ఫస్ట్ తెలుసుకోండి, మీ నాయకులను ఫస్ట్ మీరు అడగండి, మీ నాయకులు నాతో ఏం మాట్లాడారు అని చెప్పి, మీ నాయకులు నేనేం అడిగాను అని చెప్పి తెలుసుకోండి. దాని తర్వాత మీరు మాట్లాడండి. మీ ఇష్టం వచ్చిన ఆరోపణలు మీ ఇష్టం వచ్చిన తీరులో చేసుకుంటూ పోవడం, మీరు ఆన చేయడం, మీరు ఈడ మాట్లాడడం ఇవి కాదు. ఇక్కడ జరుగుతా ఉన్నదేంది, చర్చ జరుగుతా ఉన్నదేంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో గవర్నర్స్ అడ్రస్ లో మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారే గవర్నర్స్ అడ్రస్ లో చెప్పారు. ఏం చెప్పారు? రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది అని చెప్పి గవర్నర్స్ అడ్రస్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీటింగ్ పెట్టి వరుసగా రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తా ఉందని చెప్పి వరుసగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. మీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, అడగండి ఎందుకు అడగడం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే నిలదీస్తూ అడుగుతా ఉన్నా, అన్యాయం చేస్తా ఉన్నాడు అని అంటే ఎందుకు మిమ్మల్ని మంత్రిమండలంలో కొనసాగిస్తున్నాడు అని? ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అన్యాయం చేస్తా ఉన్నాడు అని అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తూ తన మంత్రులను కొనసాగిస్తున్నాడు అని అడుగుతా ఉన్నా, ఈ సమాధానం చెప్పలేరు. చివరకు గవర్నర్స్ అడ్రస్ మీద మా సభ్యుడు లేచి మాట్లాడడం మొదలుపెట్టేసరికి ఎంతగా భయపడిపోతున్నారు అనంటే మాట్లాడడం మొదలుపెట్టిన 20 నిమిషాలు కాలేదు. ప్రతిసారి ఆరోపణలే, లేయడం మాట్లాడేది రాజా, ఆరోపణ చేసేది జగన్ మీద. మళ్ళా జగన్ దాని మీద వివరణ ఇవ్వకపోతే మీ వర్షన్ మాత్రమే పోతుంది మీడియాకు. కారణం ఏంటంటే ఏబిఎన్ మీ ఛానల్, వాళ్ళకు మాత్రమే టీవీ రైట్స్ ఇచ్చారు. ఇంతకన్నా అన్యాయం ఏందండి? ఇప్పటికైనా రాజాని మాట్లాడినివ్వండి, కనీసం ఇప్పటికైనా కూర్చోండి, రాష్ట్రం గురించి తెలుసుకోండి, మంచి ఎలా చేయాలో తెలుసుకోండి, మంచి గురించి పాటుపడండి. ఇప్పటికైనా ఆ పిల్లల్ని మాట్లాడినివ్వండి, ఆ పిల్లల దగ్గర నుంచి నేర్చుకోండి.